తాజా 30. రాజకీయాల్లో వారసత్వాలు చాలా సహజం. ఎన్నో రంగాల మాదిరిగానే పాలిటిక్స్ లో కూడా కుమారులు కుమార్తెలు రాజకీయాల్లోకి వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ లోకి వచ్చారు. రాజకీయ పార్టీని స్థాపించి ఏపీలో స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా మంత్రి అయ్యారు. పాలిటిక్స్ లో తన సత్తాను నిరూపించుకుంటున్నారు. 2019 తర్వాత ఆయనే తెలంగాణకు సీఎం అవుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను మెల్లగా వారసుడిగా తీసుకువస్తున్నారు. మొదట పార్టీలో బాధ్యతలు అప్పగించారు, ఇప్పుడు మంత్రిని చేశారు. పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ రాజకీయాలకు వచ్చారు. అలాగే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. ఇంకా దివంగత ఎంపీ ఎర్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు వారసుడిగా వచ్చారు, ఎంపీ అయ్యారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు కూడా వారసత్వంగా పాలిటిక్స్ లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో సీనియర్ల కుమారులు ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. భవిష్యత్ రాజకీయాలను మేమే శాసిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.